Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan pay mari enta dvesham enduku Pawan Jagan Mohan Reddy ante Janasena adhineta Pawan Kalyan lo kasi dvesham perigipothundi. రాజుల సభలో జగన్ను అనకొండతో పోల్చారు. ఇక్కడ విషయం ఏంటంటే జనాలందరూ కలిసి మనవాడని జగన్కు ఓట్లేసి అధికారం అప్పగిస్తే సొంత చిన్నాన్న వివేకానందరెడ్డినే అనకొండలా మింగేశాడన్నారు. ఇక్కడే జగన్ అంటే పవన్లో ఎంతటి ద్వేషం పెరిగిపోయిందో అర్థమవుతోంది. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు. మార్చిలో వివేక హత్య జరిగితే ఏప్రిల్లో ఎన్నికలు జరిగాయి. మే నెలలో ఫలితాలు వస్తే జూన్ నెలలో జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి పవన్ ఏమో జగన్ అధికారంలోకి రాగానే చిన్నాన వివేకను పొట్టన పెట్టుకున్నాడు, అనకొండలా మింగేశాడని చెప్పడమేంటో అర్థం కావడం లేదు. పవన్ లెక్క ప్రకారం వివేకాను పొట్టన పెట్టుకోవడమే అనకొండ లక్షణమైతే ఆ పని చేసింది చంద్రబాబే కానీ జగన్ కాదు. ఇంత ముఖ్యమైన విషయాన్ని కూడా పవన్ తన ఇష్టం వచ్చినట్లు మార్చేస్తున్నారు. ఇక్కడ పవన్ సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ఏంటంటే జగన్పై బురద చల్లటమే. ఆ చల్లేదేదో నేరుగా చల్లేయొచ్చు కదా, సంబంధం లేని విషయాల మీద మాట్లాడి అనవసరమైన విషయాల్లోకి జగన్ను లాగి బురద చల్లాల్సిన అవసరం ఏమొచ్చింది. ఒక సందర్భంలో కర్నూలులో సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసి హత్య చేస్తే కూడా జగన్ ప్రభుత్వం చలించలేదన్నారు. సుగాలి ప్రీతి హత్య జరిగింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే. అప్పట్లో ఆమె కుటుంబ సభ్యులు సిబిఐ విచారణ జరిపించమంటే చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వాళ్ల డిమాండ్ ప్రకారమే కేసును సిబిఐకి అప్పగిస్తూ లేఖ రాశారు. అప్పటికే ఘటన జరిగి సుమారు 2 ఏళ్ళు అయిపోయింది. ఇందులో జగన్ తప్పేముంది? చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనలను కూడా వైసీపీ ఖాతాలో వేసేసి జగన్ను టార్గెట్ చేస్తున్నారు. జగన్ వచ్చిన తరువాత గుళ్లను కూల్చేశారట. ఫ్లైఓవర్ వేయడానికి అడ్డంగా ఉందని విశాఖ జిల్లాలో ఒక గుడిని తొలగించారంతే. మరి చంద్రబాబు హయాంలో విజయవాడలోనే ఏకంగా 36 గుళ్లను కూల్చేశారు. మళ్ళీ కట్టలేదు కదా, మరి అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడే తెలిసిపోతోంది జగన్ అంటే పవన్లో ఎంతటి ద్వేషం పేరుకుపోయిందో.